ఇంట్లో నాటిన తులసి మొక్క తరచూ ఎండిపోతుందా? దానికి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి. మన దేశంలో ప్రతి హిందూ కుటుంబంలో పెరట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాల్సిందే. పెరడు లేని వారు బాల్కనీలో అయినా చిన్న కుండీలో తులసి మొక్కను పెంచుకుంటారు. ఇది మతపరమైన ఆచారం. తులసిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇంట్లో ఆరోగ్యవంతంగా తులసి మొక్క ఎదుగుతూ ఉంటే ఆ పరిసరాలు శుద్ధి అవుతాయని, ప్రతికూల శక్తులు దూరం అవుతాయని, ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు దైవానుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం. కానీ కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో తులసి మొక్కలు తరచుగా ఎండిపోతూ ఉంటాయి. దీనికి పురాణాలు ఎలాంటి కారణాలు చెబుతున్నాయో తెలుసుకుందాం. తులసి మొక్క ఎండిపోతే, హిందూ విశ్వాసాల ప్రకారం తులసి మొక్క అత్యంత పవిత్రమైనది. లక్ష్మీదేవితో ఈ మొక్క ముడిపడి ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతమైన తులసి మొక్క ఎండిపోవటం మొదలవుతుందంటే ఆ ఇంటి లోపల ప్రతికూల శక్తులు, చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మొక్క ఎదగకపోయినా ఆ ఇంట్లో ప్రతికూల భావోద్వేగాలు ఎక్కువ అవుతున్నాయని అర్థం. లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. తులసి మొక్క ఎండిపోతుందంటే అర్థం ఆ ఇంట్లో నివసించే ప్రజల నిర్లక్ష్యానికి కూడా సూచిస్తుంది. అజ్ఞానం వల్ల, మొక్కను సంరక్షించుకోకపోవడం వల్లే తులసి అలా అవుతుందని అర్థం చేసుకోవాలి. తులసి మొక్క అలా ఎండిపోతూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి ఇష్టపడదు. ఒక ఇంట్లో తరచుగా తులసి మొక్క ఎండిపోవటం జరుగుతూ ఉంటే అది రాబోయే విపత్తును లేదా దురదృష్టాన్ని సూచిస్తుందని అంటారు. తులసి మొక్క కుటుంబానికి రక్షకునిగా, ఐశ్వర్యాన్ని అందించేదిగా పరిగణిస్తారు. కానీ తులసి మొక్క ఎండిపోతుందంటే త్వరలో విపత్తు రాబోతుందని సూచనగా భావించేవారు ఉన్నారు. తులసి మొక్క ఎండిపోతున్నప్పుడు ప్రజలు భక్తి భావనలతో ప్రార్థనలు చేసి ఇంటిని శుభ్రపరిచి తిరిగి కొత్త తులసి మొక్కను నాటి ప్రతిరోజు దీపధూపాలతో పూజించాలి. తులసి మొక్క ఇంటి చుట్టూ సానుకూల శక్తిని ప్రసరించేలా చేస్తుంది. ఆ మొక్క ఎండిపోవడం ప్రారంభించిందంటే ఆ ఇంట్లో సానుకూలత తగ్గుతుందని అర్థం. ఒకరితో ఒకరికి సంబంధాలు, ప్రేమలు తగ్గిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అధిక ఒత్తిడి, అసమ్మతి రావచ్చు. ముఖ్యంగా తులసి మొక్క ఎండిపోతుందంటే ఆ ఇంట్లో సంపద తగ్గిపోవచ్చని అర్థం. ఆ ఇంటి వారికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచనగా భావించాలి. ఎందుకంటే హిందూ నమ్మకాల ప్రకారం తులసి లక్ష్మీదేవి అవతారం. ఎప్పుడైతే తులసి మొక్క ఎండిపోతుందో అవి ఆర్థిక కష్టాలను సూచిస్తాయని ఎంతో మంది హిందూ గురువుల నమ్మకం. తెలుసుకున్నారు కదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.